వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు హయ్యర్ పెన్షన్ కోసం ఆప్షన్ను ఆన్లైన్లో చేసుకుని ఉన్నారు. అయితే పెన్షన్ ఫండ్లో ఉన్న అమౌంట్ కన్నా తక్కువ ఉన్న అమౌంట్ను తిరిగి కట్టవలసి ఉంటుందని మనకు తెలిసిన విషయమే. మరి ఈపీఎఫ్ఓ పెన్షన్ ఫండ్లో ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ అమౌంట్ను ఎంత చెల్లించాలి అనే విషయాన్ని మనం ఆన్లైన్లో తెలుసుకునే అవకాశం ఉంది. మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు హయ్యర్ పెన్షన్ కోసం పెన్షన్ ఫండ్కు తిరిగి చెల్లించాల్సిన మొత్తం ఎంత ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నాకు చిన్న విజ్ఞప్తి, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే వీడియో కింద కనపడుతున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సపోర్ట్ చేయండి. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దీనికోసం మనం గూగుల్ సెర్చ్ బార్లో ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ను టైప్ చేసి సెర్చ్ చేయాలి. మీకు ఈ లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో కింద. మీరు ఆ లింక్ పైన టచ్ చేయగానే డైరెక్ట్గా మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే మొదటి నుంచి ఓపెన్ చేసుకుంటూ రావాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఈ పేజ్లోకి మీరు వెళ్ళవచ్చు. ఆ లింక్ పైన టచ్ చేయగానే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యూజర్ నేమ్, లాగిన్ అవన్నీ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఈ పేజీని పైకి స్క్రోల్ చేస్తే మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని కింద ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ హయ్యర్ పెన్షన్ ఫర్ హయ్యర్ వేజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన టచ్ చేయాలి. అలా టచ్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ పేజ్ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా ది అప్లికేషన్ స్టేటస్ ఫర్ పెన్షన్ ఆన్ హయ్యర్ వేజెస్ అంటుంది. దానిపైన టచ్ చేయాలి. అలా టచ్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు అక్నాలెడ్జ్మెంట్ నంబరు, యుఏఎన్, పీపీఓ నంబర్ అంటుంది. మనకు పీపీఓ నంబర్ అనేది పెన్షనర్స్కి కాబట్టి మనకు ఆ సంబంధం లేదు. ఇక్కడ యుఏఎన్ దానిపైన టచ్ చేసి మీ యొక్క యుఏఎన్ నంబర్ను ఎంటర్ చేయాలి. దాని కింద వచ్చేసి క్యాప్చా ఉంటుంది. క్యాప్చాను కూడా టైప్ చేసి దాని కింద ఐ హియర్ బై ఒక కన్సెంట్ ఉంటుంది. దాన్ని చెక్ బాక్స్ను టచ్ చేసి దాన్ని టిక్ మార్క్ ఇచ్చి కింద గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన టచ్ చేయాలి. ఆ విధంగా టచ్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఆ ఓటీపీని ఓటీపీ అనే ప్లేస్లో ఖాళీ బాక్స్ పైన టచ్ చేసి ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన టచ్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ పైన టచ్ చేయాలి. ఈ విధంగా వ్యాలిడేట్ ఓటీపీ పైన టచ్ చేయగానే మళ్ళీ మనకు మన నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది మన అప్లికేషన్ స్టేటస్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకు దాన్ని కొంచెం లెఫ్ట్కు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒరిజినల్ పీడిఎఫ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఒరిజినల్ పీడిఎఫ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన టచ్ చేయాలి. దానిపైన టచ్ చేయగానే మళ్ళీ మనకు ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ అగైన్ అని అడుగుతుంది. దానిపైన టచ్ చేస్తే ఆటోమేటిక్గా మన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు మీ మొబైల్లోని పీడిఎఫ్ వ్యూయర్ ఏదైనా ఉంటే దానిపైన ఆ విధంగా దాని ద్వారా పీడిఎఫ్ ఫైల్ను ఓపెన్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మన పీడిఎఫ్ ఫైల్ మన మొబైల్లో ఓపెన్ అవుతుంది. ఇది పీడిఎఫ్ ఫైల్. ఈ ఫైల్ని మనం పైకి స్క్రోల్ చేస్తే ముందు మనము సబ్మిట్ చేసిన అప్లికేషన్ వివరాలు ఫస్ట్ ఉంటాయి. దాన్ని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కింద ఇక్కడ మనకు మొత్తం డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనకు పెన్షన్ కంట్రిబ్యూషన్ టు బి పేడ్ బై ది ఎంప్లాయీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఉద్యోగి జాయిన్ అయిన నెల నుంచి ఆ ఉద్యోగి పెన్షన్ ఫండ్కు కట్టవలసిన డిఫరెన్స్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ 00 ఉంది. ఆ తర్వాత అంటే అతను 1/1/2000 నుంచి చూపించడం జరిగింది. ఈ పేజీని ఇలాగే పైకి స్క్రోల్ చేసుకుంటూ పోతే మనకు ఇప్పటివరకు కూడా అంటే ఎంతవరకు అయితే కంట్రిబ్యూషన్ మనము చేశామో అంతవరకు కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది.
ఇక్కడ ఇది ఇట్లాగే పైకి స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడ మనకు ఇక్కడ ఒక నెలలో 201 రూపాయ కనిపించడం కట్టవలసిన అమౌంట్ చూపించడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మొత్తం అమౌంట్ ఏ నెలలో డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఎంతో కట్టవలసిన అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. మొత్తం ఈ ఫైల్ని అలాగే పైకి స్క్రోల్ చేసుకుంటూ పోతే మనకి డిఫరెన్స్ అమౌంట్ ఇదంతా కనిపిస్తుంది. ఈ డిఫరెన్స్ అమౌంట్ అంటే మంత్లీ మొత్తం మనం టోటల్ చేసుకుంటే ఆ అమౌంట్ మనం కట్టవలసిన డిఫరెన్స్ అమౌంట్ అన్నమాట. అంటే ఇక్కడ టోటల్ అయితే వాళ్ళు మనకు చూపించలేదు. ఇందులో మనమే క్యాల్కులేటర్ ద్వారానో ఎలాగైనా దాన్ని టోటల్ చేసుకుంటే వచ్చే అమౌంట్ కట్టవలసిన అమౌంట్. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తమ హైయర్ పెన్షన్ కోసం కట్టవలసిన డిఫరెన్స్ అమౌంట్ను టోటల్ చేసుకొని తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ విషయం. మరి సమాచారం కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.